గైస్ మన ఫ్రాంక్లీ ఇంటి బయట అయితే ట్రక్ సౌండ్ అయితే వచ్చిందనమాట. ఏంట్రా అని బయటకైతే వచ్చాడనమాట. బయటకు వచ్చి చూసేకల్లా ఒక వ్యక్తి ఉన్నాడు, అట్లనే ట్రక్ కూడా ఉంది, దానిపైన ఒక వెహికల్ కూడా ఉంది అనమాట, గ్యారేజ్ వెహికల్ అయితే. అయితే మన ఫ్రాంక్లీ అయితే దగ్గరికి అయితే వెళ్ళి ఏంటిది ఇదంతా అంటే అతను ఏమంటుండే నీకు ఒక వ్యక్తి అయితే నీకు గిఫ్ట్ అయితే పంపించాడు అని చెప్పాడు. నాకెవర్రా నాయన గిఫ్ట్ పంపించాడు, మన ఫ్రాంక్లీ అయితే ఏం అర్థం కాలేదనమాట. అయితే అతని దగ్గరికి అయితే వెళ్ళాడనమాట. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనైతే సంతకం అయితే పెట్టించుకోండు, సంతకం పెట్టించుకుని అతనైతే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక మన ఫ్రాంక్లీ అయితే లేట్ చేయకుండా మన బెన్నీ గ్యారేజ్కి అయితే తీసుకుని వెళ్ళాడనమాట. తీసుకుని వెళ్ళిన తర్వాత మన బెన్నీ కూడా వచ్చాడు. బెన్నీ నువ్వు ఎట్లాట్లా చేసి కార్ మాత్రం ఖతర్నాక్ చేయి, అసలు ఏం వెహికల్లో మనం నేను చూడాలనుకుంటున్నా అని చెప్పేశాడనమాట. అయితే మన బెన్నీ అయితే ఒక 3 డేస్ తర్వాత నువ్వు రా అని చెప్పాడు అనమాట. అయితే మన ఫ్రాంక్లీ అయితే 3 డేస్ తర్వాత వద్దామని ఇంటికి అయితే బయలుదేరి 3 డేస్ తర్వాత వచ్చాడు. గైస్ గైస్ కార్ని చూసే ముందు అందరూ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని. అయితే లోపలికి వెళ్ళి కార్ని చూసే కల్లా గైస్ కార్ మాత్రం ఎగ్జామ్ ఉంది కదా అసలు. ఆ కార్ పేరు ఏంటో కామెంట్ చేయండి గైస్. మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి.